సార్వత్రిక ఎన్నికలు 2024 ఇంకా 5 రోజుల్లో ఉన్నాయి. ఎన్నో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి, వెళ్ళాయి. స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు వచ్చాయి, వెళ్ళాయి. కానీ ఈ ఎన్నికలనే చాలా కీలకం. వీళ్ళందరూ కూడా శ్రద్ధగా వినాలి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా విన్నారు కాబట్టి, నేను చెప్పేదని విన్నారు కాబట్టి వాళ్ళు శ్రద్ధగా వినరు. కానీ మీరు మాత్రం శ్రద్ధగా వినాలి, ఎందుకంటే ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా ఒక సైకో పరిపాలనలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. రాబోయే తరాలకి అంధకారం ఇచ్చే విధంగా, అంటే మనందరం జీవించేది నెక్స్ట్ తరం బాగుండాలి అని, మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి అని. కానీ వాళ్ళ జీవితాలకు వెలుగు లేకుండా చేశాడు ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి. 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు దాన్ని. 2014 ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందికరమైనటువంటి సంవత్సరం ఆ రోజున, ఎందుకంటే విభజన జరిగింది. 2 అఖండ ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయి తెలంగాణ ఆంధ్రగా మారినాయి. ఆ రోజున ఈ యొక్క విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, ఉపాధి కల్పనకి ఫ్యాక్టరీలు లేవు. తప్పకుండా ఒక మంచి నాయకుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అవన్నీ సాధ్యమయ్యి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవచ్చనే లక్ష్యంతో మీరందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్న మోడీ గారితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లారు. రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఇవ్వాలి, అది తప్పకుండా. అమరావతి అయితే మనకు కూడా బాగుంటుంది, మేమందరం కూడా ఆశపడ్డాం. ఎందుకంటే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు రాజధాని ఉంటే ఇక్కడ కూడా మన ఆర్థికంగా మనం కూడా స్థిరపడతాం. 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు ఉంటే 5 రెట్లు రేటు పెరుగుతుంది అమరావతి వస్తే. కానీ ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి దాన్ని తీసుకెళ్లి విశాఖపట్నం అవతల పెడతాడంట. అదే అమరావతిలో ఉంటే ఏదైనా పని పడితే మనకి పొద్దున వెళ్తాం, మధ్యాహ్నంకి వచ్చేస్తాం. వైజాగ్ వెళ్ళాలంటే మళ్ళీ 3 రోజులు పడుతుంది మనకి. అట్లా అన్నీ కూడా సైకో. ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రాజెక్టుగా దాన్ని డిక్లేర్ చేసి 73% పూర్తి చేశారు. అది ఆలస్యం అవుతుంటే పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్ళని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ కాలువలన్నీ కూడా గోదావరి నీళ్లు పారించారు ఆ రోజుల్లో. అప్పుడు మనకి రాబడి కూడా రైతులకి బాగా పెరిగింది, 40లు 50లు రాబడి చేశారు. ఎందుకంటే గోదావరి నీళ్ళకి ఆ ఉండ్రు మట్టి తగిలినటువంటి అడవిలో ఉండ్రు మట్టి తగిలినట్టు కొన్ని ఆ విలువలు ఉంటాయి కాబట్టి బ్రహ్మాండంగా జరిగింది. అయితే పోలవరం ఆగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం ఆగిపోయింది. అతను ఏమంటే ఉంటాడు, ఈ సైకో ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ వచ్చాడు, అందరు నుదురు మీద ముద్దులు పెట్టాడు, తర్వాత పిడి గుద్దులు గుద్దాడు. ఒక్క ఛాన్స్ వచ్చాడు, అభివృద్ధి పూర్తిగా ఆపేశాడు. సంక్షేమం చేసి అంటాడు. 9 రత్నాలు అన్నాడు, 5 రత్నాలు పోయినాయి, 4 రత్నాలు మిగిలినాయి, అవి కూడా అరా కొరా ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే కేవలం అప్పు చేసి కుటుంబం నడిపిడం అంటే అది కరెక్ట్ కాదు. ప్లస్ అతనికి ధనదాహం, ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉండగానే 45,000 కోట్లు దోచుకున్నాడు అని చెప్పి ఈడీ సిబిఐ నిర్ధారణ చేసి 5,000 కోట్ల రూపాయలు జప్తు కూడా చేశారంటే ఇతనికి ఎంత ధనదాహం ఉందో మీరు చూసుకోండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసంతో మొదలుపెట్టేటువంటి అతని ప్రస్థానం ఏదైతే ప్రజావేదిక ఉందో దాన్ని ఎదుర్కొట్టి కూలగొట్టి విధ్వంస ప్రస్థానం ఆయన మొదలయ్యి, అంటే అతని నైజం తెలిసింది, అంటే అతని యొక్క తత్వం ఎలాంటి సైకోధనం ఉందో అతనికి అనేది తెలిసింది. అలాంటి ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేసి అంటాడు. 100 రూపాయలు 5 రూపాయలు మనకిచ్చి 95 రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ల్యాండ్ మాఫియా, స్లాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, మీరు చూస్తూనే ఉన్నారు. రోజు ఎంత తీసుకురు మట్టి ఎలా దోచుకెళ్ళిపోతున్నారో, కట్టలు కూడా దోచుకెళ్ళిపోతా ఉన్నారు అని. అలాగే లికర్ మాఫియా అతిపెద్ద మాఫియా, ఎందుకంటే కొబ్బరి బొండాల షాప్ దగ్గర కూడా మనకి పేటిఎం ఉంటుంది, ఎలక్ట్రా డిజిటల్ పేమెంట్ ఉంటుంది, కానీ మద్యం షాప్లో ఉండదు, ఎందుకంటే వాళ్ళు దోచుకోవడానికి కుదరదు కాబట్టి. 60 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అమ్ముతుంది, నేను బాధపడట్లేదు, అది డబ్బుంటే కొనుక్కుంటాను లేదా లేదు. కాకపోతే నాసి రకమైన విషయాన్ని 10 రూపాయలకి తయారు చేసి, ఏదన్నా కూడా 50 రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి మద్యాన్ని 10 రూపాయలకే తయారు చేసి, నాసి రకంగా తయారు చేసి, వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేసి, మా అన్నలు మా తమ్ముళ్ళు కిడ్నీలు లివర్లు పోయే విధంగా తయారు చేసి, మా తల్లుల యొక్క మాంగళ్యం పోయే విధంగా
ఈ యొక్క నాశనక మందు తయారు చేసి డబ్బు ఆర్జిస్తా ఉన్నా అంటే ఇతని సైకోధనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సిద్ధాంతాలు లేవు పార్టీకి. వైసీపీ సిద్ధాంతాలు ఏంటయ్యా అంటే అబద్ధాలు, కుళ్ళు కుతంత్రం, హత్యలు, మానభంగాలు, డ్రగ్స్, గాంజా, ఈ సిద్ధాంతాలు. కానీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీ. ప్రతి పేదవాడికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండాలనే లక్ష్యంతో ఒక సిద్ధాంతంతో వచ్చినటువంటి పార్టీ సఖీ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. సమాజమే దేవాలయం, పేద ప్రజలైన దేవుళ్ళనే నినాదంతో వచ్చినటువంటి పార్టీ. అలాగే యువతకి ఉపాధి కల్పన కల్పిస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక మంచి సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీ, జనసేన పార్టీ. ఇవన్నీ కూటమిగా ఏర్పాటు, ఎందుకంటే భావిత వాళ్ళ కోసం. ఈ రోజు నేను సైకో ముఖ్యమంత్రి చెట్టు ఉంది ఇక్కడ లక్ష్మీ దుర్గ బాబా అని, అంతేనా? మనందరం ఇలా చిట్టి వాళ్ళ కోసమే మనం జీవించుంటాం. వీళ్ళ మీద కాదు, రేపు రాబోయే వీళ్ళ పిల్లల పిల్లల నెత్తి మీద కూడా అప్పు భారం పెట్టి ఈ రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టాడు. 14 లక్షల కోట్లు అప్పు చేసి ఒక కుటుంబం నడవాలనుకోండి, ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబం నడవాలి అంటే ఆ ఇంట్లో కరెంటు, టీవీ, ఫ్రిడ్జ్, ఇవి ఉంటాయి. రోజు కూరగాయలు కొనుక్కోవాలి, లేదా ఏదో ఒకటి కొనుక్కోవాలి, నడవాలి. నడవాలి అంటే ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు సంపాదించాలి. సంపాదించకుండా అప్పు చేసి ఇల్లు నడిపించాలంటే ఎన్నో నడిపిస్తామంటే ఒక నెల రోజు అప్పు వస్తుంది, 2 నెలలు వస్తుంది, 3 నెలలు వస్తుంది, 4 నెలలు, ఇంకా మరీ పలుకుండా 4 నెలలు. 4 నెలల తర్వాత ఎలా పోతుండే కుటుంబం? ఈ ముఖ్యమంత్రి కేవలం అప్పులు, మద్యం మీద వచ్చే ఆదాయం అని చెప్పి, లేదా ఆస్తులు అప్పు పెట్టి కేవలం అప్పులతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని అంధకారంలో పెట్టాడు. ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా తరిమేశాడు. ఒక ఇండస్ట్రీ లేదు, యువతకు ఉపాధి కల్పన లేదు. మరి ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సింది, కొత్తగా ఒకటి తెచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. మొన్నటిదాకా మన అడ్వకేట్లు కూడా రోడ్ల మీద కూర్చున్నారు, ధర్నా చేశారు పేపర్లో కూడా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ పట్టదారు పాస్బుక్లు, మీ సొంత పొలాలు, మీ తాతనో, ముత్తాతనో, మీ నాన్నగారు కష్టం రక్తం దారపోసి సంపాదించి మీకు ఇచ్చినట్టు పొలం, లేకపోతే మీరే కొనుక్కున్నటువంటి పొలం, మీ పేరు మీద లేకు అతని ఫోటో ఉంటుంది అంట పాస్బుక్ పైన. ఎందుకంటే అతను ఏమైనా చిరంజీవా, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అతని ఫోటో ఎందుకు మన పాస్బుక్ మీద? సరే పోనీ, ముఖ్యమంత్రి కదా వేసాడు అనుకుందాం. ప్రహరీ గోడల మీద ఏదైతే హద్దులు ఉంటాయో హద్దుల మీద అతని ఫోటో అంట. ఎందుకండి? వాడేమైనా ఇచ్చాడా మనకి ఏమన్నా ఈ భూమి? మన తాత ముత్తాతలు ఇచ్చారు, మనం కష్టపడి సంపాదించుకున్నాం. హద్దుల మీద దిష్టి బొమ్మలాగా అతని ఫోటో పెట్టాలా? ఎందుకు పెట్టాలో అడుగుతా ఉన్నా. మూడోది, బ్యాంకు లోన్ ఇస్తాడండి? ఇస్తాడా? జెరాక్స్ కాపీకి లోన్ ఇస్తాడా? సరే, ఏదో ఇంట్లో ఇబ్బంది వచ్చింది, ప్రైవేట్ ఇలాంటి డబ్బు ఉన్న వాళ్ళకి దగ్గర పెట్టి తీసుకుందామంటే ఇస్తాడా? నాకు ఒరిజినల్ డాక్యుమెంట్ కావాల్సింది అంటే మా గంగాధర్ అవో జిరాస్ కాపీ నాకెందుకు అంటాడు. అంతే కదా? సరే, ఆఖరికి పెళ్లి చేస్తాం బిడ్డది, అల్లుడు ఒప్పుకుంటాడా? మన ఒరిజినల్ పత్రాలు వాడి ఇంట్లో పెట్టుకోవడం వాడు ఎవడండి? దాని తర్వాత ఏదన్నా గొడవ వస్తే అంట కోర్టుకు పోకూడదంట, వాడి దగ్గర పోవాలి సెటిల్మెంట్కి. అంటే మనకి ఇబ్బంది చేస్తారు వాళ్ళే, కోర్టు కూడా పోకూడదంట. వాళ్ళ దగ్గర పోయి సెటిల్మెంట్ చేస్తే సరే నీ 10% నువ్వు తీసుకో, మిగతా మీరు లాక్కుంటావు చెప్తాడు. పొరపాటున అలాంటి సైకో ముఖ్యమంత్రి రాష్ట్రంలోకి వస్తే మళ్ళా మన ఆస్తులు జప్తు చేస్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిందిగా మరొక్కసారి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఒక అద్భుతమైన మేనిఫెస్టోతో ముందుకు వచ్చారు. వాళ్ళు అంటారు చేయలేరు, ఇది ఎలా చేస్తారు అంటారు. చంద్రబాబు అనే మనిషి ఒక ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేయగలడు. ఈజ్ ఎ వెల్త్ క్రియేటర్, ఆర్థిక సృష్టికర్త. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పుట్టిస్తారు. ఎందుకంటే మహిళా సాధికారత, మహిళా చైతన్యం, మహిళా సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి, చేసిన వ్యక్తి. ఆ రోజుల్లో డ్వాక్రా గురుకులు పెట్టి వాడు బలోపేతం చేసి మహిళ స్థిరపడితే తప్పకుండా కుటుంబం బాగుంటుంది లక్ష్యంతో పనిచేసిన గొప్ప వ్యక్తి కాబట్టి, అదే కాకుండా ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పరిగెత్తించారు కాబట్టి తప్పకుండా ఆయన ఆర్థిక వ్యవస్థని పెంపొందించగలరు. అందుకనే ప్రతి ఆడబిడ్డ కూడా 18 సంవత్సరాలు నిండితే 1500 రూపాయలు. ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఈ సైకో చెప్పాడు ఇస్తాను కానీ ఇవ్వలేదు, ఎందుకంటే వాడి వల్ల కాలేదు కాబట్టి ఒకరికే ఇస్తా ఉన్నాడు. కానీ 40 ఉంటే 60,000 రూపాయలు, 40,000 రూపాయలు, ఇద్దరు 30,000 రూపాయలు చెప్పిన ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇంటూ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే విధంగా రైతన్నకి
20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, ముఖ్యంగా మా మహిళా మతాలకు ఉచిత బస్సు రవాణా. బస్సు ఇక్కడ ఇక్కడ అలిగి ఇక్కడ పక్కింటితో గొడవ అలిగితే కూతురుతో ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడ ఇంకో కూతురికి వెళ్తాం. 3 సిలిండర్లు ఫ్రీ. ఎటు సంక్రాంతి కానిపిస్తాం, పప్పు పిండి నెయ్యి వస్తుంది, ఇందాక కరిసాలు చేసి పెడతాం, అంతే కదా. ఇవన్నీ ఏంటంటే ఉల్లాసంగా ఉండాలి, పేదవాళ్ళలో కూడా ఉల్లాసత్వం ఉండాలి, వాళ్ళకు కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలి అనే యొక్క లక్ష్యంతో ఈ యొక్క అద్భుతమైన మేనిఫెస్టో 5,000 కోట్లతో ఆదరణ స్కీమ్కి ప్రతి సంవత్సరం ఎందుకంటే పనిముట్లు ఇచ్చాం, అలాంటి అద్భుతమైన పనిముట్లు మళ్ళీ ఇవ్వాలనేసి ఆ 150,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ పెట్టే విధంగా అడుగుదలే అడుగుదలే ఏం కావాలని అడుగుదలే చెప్తా, నీకెవరు చేసి పెట్టాను నేను తప్ప చెప్తా కదా. ఆటో వాళ్ళకి వాళ్ళు బయలుదేరే వరకు ఇచ్చాం కదా, మా తమ్ముళ్ళకి ఫ్రీ ఎప్పుడు ఇవ్వం మేము, అది ఇక్కడ ఇక్కడే కదా బంగారం. ఆటో వాళ్ళకి తెలంగాణలో గొడవ అయింది ఆలకు ఆదుకుంటూ ఆటో వాళ్ళకి బ్రహ్మాండం ఆదుకుంటాం, అది కూడా ఉంది మేనిఫెస్టో, ఏదైనా బాబు ఇవ్వండి రా మేనిఫెస్టోలో. నీకు అసలు నీకు ఉపాధి నీకు వదిలేసేవి బ్రహ్మాండంగా, నీకు కూడా ఆటోకి కూడా 20,000 రూపాయలు ఇస్తున్నావు నోట్ మరి. అన్ని విధాలు అవన్నీ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళు మనకి, అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలా. అభివృద్ధి కూడా ఏంటో 2014-15 చూపించాం లేదా, 2014 ముందు అసలు ఈ రోడ్డు మీద వెళ్ళగలిగే వాళ్ళమా, వెళ్ళగలిగి ఇప్పుడు విమానం తిప్పగలం, విమానం మీ ఇంటి కావాలంటే ఆటో పక్కన పెట్టి మీ హస్బెండ్ విమానం కూడా వచ్చింది కదా, ఎంత పెద్ద రోడ్డు పెట్టా విమానాలు అంత బ్రహ్మాండంగా చేశాం. అంటే మీ అందరి సహకారంతోనే, మీ అందరి యొక్క సహకారంతో నన్ను గెలిపించారు, అక్కడ మెజార్టీతో గెలిపించారు, మేము చేయగలిగారు. మధ్య సైకో ముఖ్యమంత్రి వచ్చి అది పూర్తిగా లాస్ట్ దాకా వెళ్ళలేకపోయింది, తప్పకుండా రేపు మన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం వస్తుంది, ఆఖరి దాకా వేసారు, రింగ్ రోడ్ లాగా వేయించేస్తా, ఇదంతా డబుల్ రోడ్ ఇట్లనే వేయించేస్తాం, మళ్ళీ దీని మీద ఇట్లా కూడా చేయిస్తా, ఎందుకంటే మనం చేసిన తర్వాత పాలు మట్టి కూడా వేయలేదు, ఎవరైనా పాల మట్టి వేసారా, మీ ఆటోలో వెళ్తుంటే మీ హస్బెండ్ తో కూడా అట్లా వెళ్తుంది, నడుము పోట్లే రిపేర్లు పోట్లే స్ప్రింగులు పోట్లే చెప్ప, అన్ని లేకుండా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తే ఎవరి వ్యాపారం వాళ్ళకుంటుంది. అన్న క్యాంటీన్లు పెట్టాము, నువ్వు వెళ్ళి తిందామని చెప్పేసి హోటల్ నడవలేదా, ఎవరిది వాళ్ళకు ఉంటుంది, ఏ స్కీమ్ వాళ్ళకు ఉంటుంది, అన్ని స్కీములు ఇస్తాం, ఏదైతే గతంలో అన్ని స్కీములు కూడా బ్రహ్మాండంగా వచ్చే విధంగా చేస్తాం, మీరు మీ ఆస్తులు కాపాడుకోండి, దొంగలు వస్తే చెప్పండి. మరి ముఖ్యంగా ఆఖరిగా దొంగలు వస్తూ ఉంటాడు, మాకు కూడా ఒకసారి ఇవ్వండి, 2 సార్లు ఆయన గీసారు కదా, ఎందుకు ఇయ్యాలి అని అడుగుతాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు వైసీపీలో పోటీ చేస్తున్నాడు, నేను మీ కుటుంబ సభ్యులు టీడీపీలో పోటీ చేస్తా ఉన్నా, ఆ వ్యక్తి నేను ఇద్దరము 2009 పోటీ చేశాం, అతను పీఆర్పీ తరఫున పోటీ చేశాడు, నేను ఇదే టీడీపీ తరఫున పోటీ చేశాను. 2009 అతను ఓడిపోయాడు, నేను ఓడిపోయాను, ఇతను ఓడిపోయాడు, 2009 నుంచి మాట్లాడు 15 సంవత్సరాలు నేను మిమ్మల్ని వదిలేశానా, నేను మిమ్మల్ని వదిలేశానా. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ శారీరక ఇబ్బంది అవ్వచ్చు, మానసిక ఇబ్బంది అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, అదేమన్నా ఇల్లు కాలినా లేకపోతే గడ్డి వాము కాలినా లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వరదలు వచ్చినా లేకపోతే ఇంక ఏం జరిగినా కూడా మీ సాధక బాధకాల్లో మీ కుటుంబ సభ్యుల మేము మా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి మీకు అండగా నిలిచున్నాం. అలాగే ఏదన్నా గుడి కార్యక్రమం మంచి కార్యక్రమాలు అవనండి, గుడి కార్యక్రమాలు అవనండి, లేకపోతే ఇంట్లో పెళ్ళం అనండి, గృహప్రవేశం అనండి, మంచి సుఖ సంతోషాల్లో కూడా వాళ్ళు అంటే మీ కష్టాలు సాధక బాధకాల్లో ఇబ్బందుల్లో బాధల్లో అలాగే సుఖాలు సంతోషాల్లో కూడా మేము మీ కుటుంబ సభ్యులే భాగస్వాములు అయ్యాం. వాళ్ళు ఎప్పుడైనా 15 సంవత్సరాలు కనపడ్డారా, అలాంటి వాళ్ళకి ఇక్కడ వచ్చి ఓటడికి హక్కు ఉందా, మన కష్టాల్లో లేని వాళ్ళకి మన సుఖాల్లో పాల్పంచుకునే వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఓటడికి హక్కు ఉందా అంటాం. మీరు వస్తే అదే మాట చెప్పాలి, ఎందుకు అంటే లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. రాష్ట్రము ప్రపంచం అంతా సంచలనం అయింది. పోయిన సంవత్సరం సంచలనం అయింది, ఉప్పల అమర్నాథ్ గౌడ్ చంపేశారు తెలుసా, చెరుపల్లి ఇందా మీరు ఒక పిల్లవాడు 13 సంవత్సరాలు చిన్న పిల్లవాడు అమాయకుడు. మనం ఏమనుకుంటాం మన పిల్లలు నిండు 100 ఏళ్ళు
జీవించాలి అనుకుంటారు. జీవించాలి ముందు వర్దీరాల సంఘం, తర్వాత వర్దీరాల గట్టు రాజకీయం మాట్లాడారు. రాజకీయం అప్పుడు చేస్తాం వర్దీరాల మాట, జీవించాలి, హ్యాపీగా ఉండాలి. రెండు నోవేలు అని మనం జీవిస్తాం. అభాగ్యుడు 13 సంవత్సరాలు కూడా వాళ్ళ అక్కనే ఏడిపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ మామకి చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ మామ వెళ్ళి అబ్బాయిని మందలిస్తే అవతలని వాళ్ళు కక్ష కట్టి పక్క రోజు ఉదయాన్నే 5:30కి అబ్బాయి ట్యూషన్కి వెళ్తుంటే పక్కన కట్టేసి అతన్ని కట్టేసి నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పోసి టార్పోలిన్ చుట్టి పెట్రోల్ పోసి అంటించేసాడు. మనకి చిన్న నూరు ఇప్పుడు గుచ్చుకుంటున్నాను, అది నాకు అప్పటి అల్లాడిపోయాను, చిన్న ఇది గుచ్చుకుంటుంది. అలాంటిది పెట్రోల్ పోసి 13 సంవత్సరాల అబాగ్యుడు చిన్న పిల్లోడు పాపంత పాప అమాయకుడు ఆయన్ని కాల్ చేసి మాదానే ఆత్మహత్య చిత్రీకరించిపోయారు. అప్పుడు మేమందరం కులాలు మతాలు అన్నిటికి అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా చెరుకుపల్లి సెంటర్లో ధర్నా చేసి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దిప్పి తప్పకుండా న్యాయం చేయాలి అని చెప్పేసి ఆ కుటుంబానికి న్యాయం చేశాం. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం నుంచి చెరుకుపల్లి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు లండన్లో ఉండి ఫోన్ చేశారు ఏం జరిగిందని. కానీ ఇప్పుడు ఎవడైతే పోటీ చేస్తున్నాడో వైసీపీలో వాడు హాస్పిటల్ ఎక్కడండి, చెరుకుపల్లి చట్టం పక్కనే కదండి, తెలుసు కదా మహిళలకు తెలుసు. బయటకు వచ్చి ఏం జరిగింది, ఇంత చిన్నపిల్లవాడిని ఎందుకు చంపేశారేంటి అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సమయం లేనటువంటి వ్యక్తి ఈ పోటీ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మానవత స్పర్శ మానవత విలువ లేనటువంటి వ్యక్తి ఓటని హక్కు ఉండాలనుకుంటున్నాను. దయచేసి అలాంటి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తారా, అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఎమ్మెల్యే ఎంపీ కావాలా? మరి ఆ రోజు 20 మంది 25 మంది వచ్చారు, అందరూ ఎమ్మెల్యే ఎంపీలా? ఎన్ని జాతకానికి కొద్దాలు చెప్పే మాట నువ్వు మాట్లాడగలి